ప్రపంచపు బలహీనతే ఇప్పుడు తీవ్రవాదుల బలమైంది. ఇరాన్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి హౌతీ, హమాస్, హిజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఒక కీ పాయింట్ని కనిపెట్టింది ఈ తీవ్రవాద సంస్థలు. అదేంటి అంటే, ఏదైతే సూయజ్ కెనాల్ వైపు నుండినే రావాలి, యూరోపియన్ కంట్రీస్కి ఇటు ఏషియన్ కంట్రీస్కి మధ్యన లింక్ ప్రధానమైన మార్గం, అత్యధిక వాణిజ్యం జరిగే రూటు అదే. అక్కడే ఆ పక్కనే యెమెన్ ఉంది కాబట్టి దాన్ని దెబ్బ కొడితే ప్రపంచ దేశాలు మన దారికి వస్తాయి అని భావించింది. ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. చివరికి అమెరికా, యూరప్ దేశాలు అక్కడికి సైనిక బలగాలను పంపించిన చివరికి ప్రపంచ వాణిజ్యం ఏమైంది, చుట్టూ తిరిగి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 100 రూపాయలు అయ్యే సరుకు ట్రాన్స్పోర్టేషన్ అయ్యేటప్పటికి 500 రూపాయలు అయ్యే పరిస్థితి తెచ్చిపెట్టారు. తద్వారా ప్రపంచ వాణిజ్యాన్ని శాసించడం అనేది ప్రారంభం అయ్యాక ఇక వాళ్ళ బ్లాక్ మెయిలింగ్ మిగిలిన అయిపోయింది. ఏ దేశమైనా సరే అట్నుంచి రావాలంటే అలా కప్పం కట్టాలి, సముద్రపు దొంగల కంటే కొత్త తరహా దోపిడీ. ఆ విధంగా తీవ్రవాదులు కొత్త ఆర్థిక వనరుల వైపుకి దృష్టి సారించారు. ఇప్పుడు మరి ఆ పరిణామం ఇంకోవైపుకి ఎటు వెళ్తుంది? అమెరికా, యూరప్ దేశాలు వాళ్ళ మీద యుద్ధం చేసి గెలవాలి, గెలవకుండా చేతులు ముడుచుకుని వెళ్ళిపోయినాయి. దీంతో ఇప్పుడు హౌతీ తీవ్రవాదులకి ధైర్యం వచ్చేసింది. ప్రపంచం మొత్తానికి థ్రెట్ పెట్టాలంటే సముద్ర ప్రవాణాన్ని స్తంభింపజేస్తే చాలు అని గ్రహించారు. ఇప్పుడు అందుకనే వాళ్ళ ఫోర్సెస్ ఎర్ర సముద్రం, రెడ్ సీ, ఇండియన్ ఓషన్, అరబ్ సీ అన్ని ప్రాంతాలలో ఇప్పటిదాకా పైరెట్స్ అంటే సముద్రపు దొంగల గురించి వింటాం, ఇకపైన తీవ్రవాదుల గురించి వింటాం. ఈ హౌతీ తీవ్రవాదులు ఆయా సముద్రాలలో కూడా యాక్టివిటీ నడుపుతామంటూ అధికారికంగా ప్రకటించారు. తద్వారా ప్రపంచం మొత్తాన్ని కూడా వణికించడం ప్రారంభించారు.